నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత మహోత్సవం జరిగింది. నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా సచివాలయం వద్ద నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈవోపీఆర్డి శేషసాయి అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అక్కడ మొక్కలు నాటి గుర్తుగా శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డి శేషసాయి మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ వరకు నా భూమి నా దేశం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు సాధించిన స్వాతంత్ర ఫలాలు నేడు అందరం అనుభవిస్తున్నట్లు తెలిపారు. బ్రిటిష్ కబందస్తాల నుంచి స్వాతంత్రం ఏ విధంగా సాధించుకున్నామో నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ తిరుపతి ఎఫ్ఏ కొండారెడ్డి, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము ఈ ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా నా దేశం నా భూమి నా దేశం అనే కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇది కూడా ఒక వారం రోజుల ప్రోగ్రాం ఉంది. దీంట్లో మనము ఎక్కడైతే స్థలం ఉంటుందో, కాంపౌండ్ వాల్ ఉంటుందో, అక్కడ దాని చుట్టూ కూడా మనం మొక్కలు వేసుకొని అక్కడ ఒక శిలాఫలకాన్ని కూడా దీనికి గుర్తుగా ఆవిష్కరిస్తాం. అంటే 75 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చింది. అంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళు దాదాపు ఎవరో ఒకరో ఇద్దరు చెప్తే అందరం కూడా స్వతంత్రం వచ్చినా గుర్తున్నాడు కాబట్టి దాని వాల్యూ మనకు తెలియదు. స్వతంత్రం స్వతంత్రం అని గాంధీ, నెహ్రూ వాళ్ళందరూ కూడా మన జాతీయ నాయకులందరూ కూడా ఎందుకు దాన్ని ఇంత ఇదిగా చెప్పుకుంటున్నామంటే దానిలో ఉండేటువంటి బాధలు వాళ్ళు అనుభవించారు కాబట్టి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇది పెట్టుకున్నాం కాబట్టి ఈ నా దేశం ఇది, ఈ దేశంలో మనము ఈ మొక్కలే నాటుకున్నట్టయితే మనకందరూ కూడా మంచి ఫలాలు ఇవ్వాలని, ఈ స్వాతంత్ర ఫలాలు మనం అందరం అనుభవించినట్లుగానే మన దేశంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మనం నాటి అందరికి కూడా మనం సమతుల్యంగా మనం ఈ జాతీయ సంపదను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా మనం ఈ చెట్లు కూడా నాటుకుంటున్నాం. అందువల్ల మీరు కూడా పిల్లలు ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు పెంచుకోండి, ఏదైనా ఒక చెట్టు పెంచుకోండి, మీకు ఇష్టమైన చెట్టు పెంచుకుంటే దాన్ని 4 రోజులైన తర్వాత చూసుకుంటే మీకు కూడా మంచి ఆనందం. ఆగస్టు 15 దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ 15 దాకా కూడా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన గ్రామంలో చేసుకొని మీరందరూ కూడా ఇది ఒక గొప్పతనాన్ని ఇప్పుడు సార్ బాగా చక్కగా వివరించాడు. మీరు అందరికి కూడా ఆయన చెప్పినటువంటి వాటిల్లో ఒక మాట రెండు మాటలను కూడా మీరు మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా తెలియపరచారు. పెద్దవాళ్ళకి ఇట్లాంటివి కూడా తెలియపరిచిన కూడా వాళ్ళు కూడా ఆనందపడతారు. అట్లా అందరూ కూడా సహకరించి మన దేశాన్ని బాగా అభివృద్ధి చేయించాలని, ఈ స్వాతంత్ర పనులు అందరూ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఈ సచివాలయం వారికి నమస్కారం తెలుపుకుంటూ వ్యక్తులకి, గ్రామ ప్రజలకి, అందరికీ ఈ యొక్క ఆజాదీక అమృత మహోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుండి మన దేశాన్ని మనం సాధించుకున్నాం. బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుండి మన దేశానికి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. మనము ఇంత పని చేసిన బోర్డుకి దండేలు దండే చె
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి